ఇచ్చాక వీళ్ళు కోర్టుకు వెళ్ళాలి. అవును, అంతేగాని ముందుకు వెళ్ళడానికి లేదు. దాని మీద ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా మళ్ళీ కోర్టుకెళ్ళి తెలుసుకోవాలి, లేదా ఆమోదం పొందేస్తుంది, ఆటోమేటిక్ ఆమోదం పొందుతుంది. హాఫ్ మెజార్టీ చాలా అన్నారు కదా, అదే అదే. కాబట్టి ఇంక ప్రాబ్లం ఏం లేదు. అమెండ్మెంట్ ఎప్పుడు తీసుకుని రావాలి, మళ్ళీ దాని మీద ఎప్పుడు వెళ్ళాలి, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టుకు ఆ తర్వాత వెళ్ళాలి. కోర్టు అప్పుడు ఎట్లా జోక్యం చేసుకుంటుందని చూడాలి. ఇప్పుడు కాశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలా, అట్లాగే దీని విషయంలో జోక్యం చేసుకోలేదు. మరి అట్లాంటప్పుడు చట్టసభ చేసిన చట్టం మీద ఒక్క వాళ్ళకి సంబంధించి వచ్చిన కొలీజియం వ్యవహారం తప్పించి మిగతా దేంట్లో చట్టంలో జోక్యం చేసుకుని ఈ చట్టం వద్దు అన్నది రైతులు, దాన్ని కూడా ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అంతేగాని వాళ్ళు తీసేలా. కాబట్టి అట్లాగేమన్నా ప్రెషర్కి, అదేంటి ప్రజా ఉద్యమాల కారణంగా అది అట్లాంటిది ఏదన్నా వీళ్ళు చేస్తారా, వీళ్ళు అన్నారు కదా ఆల్రెడీ దేశం అంతా పెట్రోల్ జల్లు ఉన్నాం అన్నట్టు, అట్లాంటిది ఏదన్నా చేస్తారా అంటే ఇప్పుడు 27 వరకు ఏంటి 28 అవ్వచ్చు అనుకుంటున్నా. అంటే ఈ లెక్కను చూసుకున్నప్పుడు 27 మొత్తం బిల్లు గిల్లు కోర్టులో వచ్చే గొడవ అంతా క్లియర్ చేసుకుంటే 27 ఎండింగ్, 28 స్టార్టింగ్ అవుతుంది. ఈలోపు కీలకమైన పనులు చాలా చేస్తారు వీళ్ళు, ఇంకా అది చేసేసి వెళ్ళచ్చు. నేను విన్నది ఏంటంటే మొదటి దఫా జరగబోయే జమిల ఎన్నికలు 2 విడతలు అవుతాయండి, 21 అసెంబ్లీలు పార్లమెంటు కలిపి ఒకసారి, మిగతా ఈ కేంద్ర పాలిత ప్రాంతాలు మిగతా రాష్ట్రాలు కలిపి 2 దశలో పెట్టి.